దేశమంతా అప్రపడే విధంగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు నన్ను వెళ్తే అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తామని ఏ కార్యక్రమం అయితే చెప్పినరో ఆ కార్యక్రమాన్ని మిత్రుడు ప్రేమ్ సాగర్ రావు గారు భుజానేసుకొని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టిండు ఇంద్రవెల్లిలో ఇచ్చిన స్ఫూర్తి తోటి ఇంద్రవెల్లిలో ఇచ్చిన ఒక అనుభూతి తోటి రెండో కార్యక్రమం రంగారెడ్డి జిల్లా మాయచరంలో మల్రెడ్డి రంగారెడ్డి గారి నేతృత్వంలో మనము కొంగర రావిరాలలో దళిత గిరిజన దండోర మలి కార్యక్రమాన్ని మాయచరంలో రావిరాల గ్రామంలో తీసుకున్నాం మూడో కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతల పల్లిలో రెండు రోజులు దీక్ష చేసి ఎందుకు ఆ గ్రామాన్ని తీసుకున్నామంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు దత్తల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే దళితులకు మూడు ఎకరాల భూమి ఇయ్యలే ఏ నిరుద్యోగికి ఉద్యోగం ఇయ్యలే ఏ ముసలమ్మకు పింఛన్ ఇయ్యలే అక్కడ ఉన్న ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది అని చెప్పి ఆ రోజు అక్కడి ప్రజలు చెప్పారు నేను మూడు చింతల పల్లిలో రెండు రోజులు నిరసన కార్యక్రమం పెడితే ఆనాడు టిఆర్ఎస్ నాయకులు కొంతమంది సన్నాసులు సవాలు విసిరిండ్రు బిడ్డ నువ్వు ఆడబెట్టినావు కానీ నీకు దమ్ముంటే గజ్వెల్లో పెట్టాని నేను ఆయల్లనే చెప్పినా మీకందరికి తెలుసు మీరు విన్నారు మీకు గుర్తుంది ఆ రోజు మూడు చింతల పల్లి వేదిక మీద కార్యకర్తల అండతోని చెప్పినా సెప్టెంబర్ 17 నాడు గజ్వెల్ గడ్డ మీద కాలు పెడతా కాంగ్రెస్ జెండా ఎగరేస్తా బిడ్డ ఎవడు అడ్డమొస్తారో రాండి కేసీఆర్ ను కేసీఆర్ ఆయల మూర్చింతల పల్లిలో టిఆర్ఎస్ వాళ్ళు సవాలు విసిరితోనే మాట్లాడినా మీరు గజ్వేల్కి ఎట్లొస్తావో చూస్తాం అంటారు కదా గజ్వేల్ గడ్డ మీద సెప్టెంబర్ 17 నాడు వస్తా గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తా కేసీఆర్ గుర్తు పెట్టుకొని సుట్టపల్లను మీ పక్క పల్లను మీ కావాల్సిన వాళ్ళను మీ పార్టోళ్లను మీ కిరాయి మనుషులను పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాలు చంద్రమండలంలో మీ ఓడెవడు నా పిలిపించుకో గజ్వేల్ గడ్డ మీదకి వస్తా ఒకవేళ మీరు అడ్డుకుంటే మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కు తోస్తా అని చెప్పిన అడ్డం ఎవడు వచ్చినా వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని చెప్పిన ఈ ధైర్యం నాది కాదు ఈ ధైర్యం మీది ఈ బలం మీది కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తల పట్ల విశ్వాసంతో నమ్మకంతో లక్ష మందితో వస్తా అని చెప్పిన లక్ష మందికి ఒక్కడు తక్కువ గజ్వెల్లనే గుండు కొట్టుకొని హైదరాబాద్కు వస్తా అని కూడా ఆ రోజు చెప్పిన కానీ మీరందరూ లక్ష కాదురా 2 లక్షలు వస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ మీద కదం దొక్కిండ్రు ఆ కార్యక్రమానికి పెద్దలు రాజ్యసభాపక్ష నాయకులు 52 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన మల్లికార్జున్ ఖర్గే గారు ఆనాడు గజ్వెల్కు రావడం జరిగింది కాంగ్రెస్ పక్షాన దళితుల గిరిజనుల హక్కుల పక్షాన గర్జించడం జరిగింది ఆ సభతోనే గజ్వెల్ విజయంతో నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని ఆ కార్యక్రమం తర్వాత మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్బూర్ వెంకట్ మాట్లాడితే విద్యార్థి నిరుద్యోగ గర్జన చేపడతాం ఎవరికైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి త్యాగాల పునాదుల మీద ఏ యూనివర్సిటీ విద్యార్థుల లాఠీల దెబ్బలకు బాష్పవాయు గోళాలకు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ ఇంట్లో ఉన్న ప్రతి వాడికి ఉద్యోగాలు వచ్చినా గానీ
పేదోళ్ల పిల్లలకు ఎవరికి ఉద్యోగం రాలేదు. ఇలా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక బజార్లు పోతే ఇవాళ తల్లిదండ్రులు